చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదించడం పట్ల భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మజ హర్షం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన స్వగృహంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మహిళా బిల్లు ఆమోదం చెందడం అన్నది చాలా యావత్ మహిళలందరికీ కూడా చాలా గర్వించదగిన రోజు. గత అనేక దశాబ్దాలుగా ఈ బిల్లు అమలు జరగడం లేదు, కానీ ఈరోజు నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈరోజు ఈ బిల్లు అమలు చేయడం అన్నది చాలా ఆనందించవలసిన విషయం. యావత్ మహిళా లోకం అంతా కూడా ఆయన చేసిన ఈ మహత్కార్యానికి రుణపడి ఉంటుందని నేను భావిస్తున్నాను. భారతీయ హిందూ సమాజంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సమాజం మన హిందూ సమాజం. అలాంటి ఈరోజు ఈ బిల్లు మోడీ గారి నేతృత్వంలో మహిళా సాధికారత సమన్వయం సాధించడం కోసం, ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలు పెట్టారు. ఈరోజు మహిళలకి చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలని భావించి స్త్రీ శక్తి నారీ శక్తి వందన్ అనే పథకం ద్వారా అనే పేరుతో ఈరోజు మహిళా బిల్లును ప్రవేశపెట్టి యావత్ మహిళలందరికీ కూడా ఆయన మంచి చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇటువంటి నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ బిల్లు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ఎంతో గర్విస్తున్నాం.